నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. ఈరోజు నేను రాజు రవితేజ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. రాజు రవితేజ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కామెంట్స్ చేసిన వీడియో నేను చూశాను. రాజు రవితేజ గారు గత 20 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళైన వ్యక్తి, ఇజం పుస్తకాన్ని కూడా రచించిన వ్యక్తి. పార్టీ ఎలా ఉండాలి, పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉండాలి, ఎజెండాలు ఎలా ఉండాలి, ఇప్పటిదాకా ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నాయి, ఆ పొలిటికల్ పార్టీస్ చేసిన తప్పుల్ని మనం ఎలా ప్రక్షాళన చేయాలి, ఈ వ్యవస్థని, జనసేన పార్టీ అనే ఒక కొత్త నీటిని సమాజంలోకి ఎలా ప్రవేశపెట్టాలి, ఆల్రెడీ సోకాల్డ్ పార్టీస్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు చేసిన తప్పుల్ని ఎలా కడగాలి, ఎలా ప్రశ్నించాలి, సిస్టమ్ని ఎలా స్ట్రాంగ్ చేయాలి అని ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి ఉద్దేశంతో పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు ఇలా మారిపోయారు అంటూ ఆయన మదన పడుతున్నారు. నేను ఆయన ప్రెస్ మీట్ మొత్తం చూశాను. ఈవెన్ ప్రెస్ మీట్ తర్వాత మీడియా ప్రతినిధులు ఆయనతో తీసుకున్న బైట్స్ కూడా నేను చూశాను. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను విన్న కొన్ని మాటలు ఈ వీడియో ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను. నేను జర్నలిజం వచ్చినప్పటి నుంచి ఆయన గురించి నేను వింటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ చెప్పే ఒక కామన్ పాయింట్, మెగా ఫ్యామిలీలో ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది సినిమా ఇండస్ట్రీ పీపుల్, నార్మల్ పబ్లిక్ ఫ్యాన్స్ చెప్పడం నేను విన్నాను. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైన వ్యక్తులు కూడా నాతో చెప్పడం జరిగింది. ఎందుకండి పవన్ కళ్యాణ్ గారిని అంత ఆరాధిస్తారు, అంత ఇష్టపడతారు, అభిమానులు అందరికీ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకాస్త ఎక్కువ ప్రేమ, ఇంకాస్త ఎక్కువ అభిమానం పెంచుకొని వాళ్ళు ఒక ఆర్మీలా ఫామ్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారిని దేవుడిలా పూజిస్తారు ఎందుకు? ఇప్పటివరకు ఎంతోమంది ఉన్నారు, బట్ ఇంత ఎక్స్ట్రా లవ్ అండ్ ఎఫెక్షన్, పేరు చెప్పగానే చొక్కాలు చించేసుకునేంత, పేరు చెప్పగానే నరాలు తెగ్గోసుకునేంత, పేరు చెప్పగానే ఊగిపోయేంత అభిమానాన్ని ఎందుకు వాళ్ళు పెంచుకున్నారు అని అడిగినప్పుడు, ఆయన పేదవారికి సహాయం చేస్తారు, ఆయన షూటింగ్స్లో ఉన్నప్పుడు ఎవరు మేము కష్టాల్లో ఉన్నామని చెప్పి పేదవాళ్ళు ఎవరు వచ్చినా ఆయన కలవడానికి వచ్చినా స్పాట్లో చెక్కులు రాసిచ్చేవారు లక్షలు లక్షలు. నేచురల్ క్లామిటీస్ అన్నప్పుడు కూడా సహాయం చేసేవాళ్ళు, ఆడపిల్లలకి ఏమైనా జరిగిందన్నా సహాయం చేసేవాళ్ళు. సో బై దట్ డబ్బులు తీసి ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించేది మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి చెప్పారు. చిరంజీవి గారి విషయంలో లేనిది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఉన్నది ఇదే. అక్కడ ఒక్కొక్క పైసాని ఎలా దాచుకోవాలా అని చిరంజీవి గారు ఆలోచిస్తే, పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క పైసాని ఎలా ప్రజల కోసం ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తారు అని గత కొద్ది సంవత్సరాలుగా నేను కూడా సన్నిహితుల ద్వారా విన్నాను. బట్ ఈరోజు ఎప్పుడైతే రాజు రవితేజ గారు ప్రెస్ మీట్ పెట్టి సున్నిత అంశాలని చాలా సున్నితంగా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూస్తుంటే, జన సైనికులు ఇక సైన్యం అనేది, జన సైనికులు అనేది, జనసేన కార్యకర్తలు అనేది ఒక్కొక్కళ్ళుగా ఆ వటవృక్షం, జనసేన అనే వటవృక్షం నుంచి ఒక్కొక్క కొమ్మ విరిగిపోతుందేమో అన్న ఒక ఫీలింగ్ని రాజు రవితేజ గారు ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు ఇచ్చారు. ఆయన ఒక విషయం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిలో భయంకరమైన మార్పుని నేను ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, పర్టికులర్గా ఎలక్షన్స్ టైంలో. ఆయన సజెషన్స్ తీసుకోరు, ఆయన మనసుని ఉద్దేశించి సలహాలు ఇస్తే తీసుకోరు. ఇప్పుడు ఒక టీం, క్రికెట్ టీంని తీసుకుంటే
రన్నర్ ఒకళ్ళు, లేకపోతే బాల్ బౌల్ చేసేవాళ్ళు ఒకళ్ళు, బ్యాటింగ్ చేసేవాళ్ళు ఒకళ్ళు, అంపైర్ ఒకళ్ళు, ఇట్లా ఉంటారు టీంలో. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాత్ర, ప్రతి పాత్ర కీలకమైంది. కెప్టెన్ ఒక్కటే మొత్తం టీం అంతా ఆడేస్తాను, టీం అంతా గెలిపించేస్తాను అంటే అంతకన్నా పెద్ద జోక్ ఇంకొకటి ఉండదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్ పాత్రని పోషించాలంటారు, ఎంపైర్ పాత్రని పోషించాలంటారు, బ్యాటింగ్ కూడా నేనే చేస్తా, బౌలింగ్ కూడా నేనే చేస్తా, ఆఖరికి ఫీల్డ్ను కూడా నేనే క్లీన్ చేస్తా అనే స్థాయిలో ఆయన ఆలోచన విధానం ఉందంటే, మరి పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని వచ్చిన అభిమానుల పరిస్థితి ఏంటి? అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ టైంలో ఎన్ఆర్ఐ అభిమానులు కూడా నాతో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. మేడం, మేము ఇంత కష్టపడి అభిమానం అభిమానం అని చొక్కాలు దించుకుని యూనియన్లు ఫామ్ చేసి, ఆర్మీలు ఫామ్ చేసి, ఫ్యాన్స్ అసోసియేషన్లు ఫామ్ చేసి, మా పార్టీ గెలవాలి, మా అన్న గెలవాలి, మా పార్టీ గెలవాలి, మా మా సూపర్ మా పవర్ స్టార్ గెలవాలి, మా హీరో గెలవాలి, మా హీరో సీఎం కావాలి, మా హీరో రాజకీయాల్లో ఏలాలి, మా హీరో జనాల కోసం పుట్టాలి, మళ్ళీ పుట్టాలని ఇన్ని రకాలుగా మేము మా టైంని కుటుంబాల కోసం సమయం వెచ్చించకుండా ఎర్రి పప్పల్లాగా ఇట్లా కష్టపడుతుంటే చివరికి ఎలక్షన్ టైంలో ఫలితం దక్కలేదు కాదు కదా. ఎన్ని కోట్లు పవన్ కళ్యాణ్ గారు వెనకేసుకున్నారో మాకు తెలిసొచ్చింది. ఒక్కొక్క టికెట్ని అమ్ముకొని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్లు వెనకేసుకున్నారో మాకు తెలిసి, మేం మా బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపల కుమిలిపోయి, ఎందుకంటే ఇంతెత్తున పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమనంటే ఇంతెత్తున ఎగిరే మేము, ఇప్పుడు మా అమ్మే మమ్మల్ని మోసం చేసింది, మా తండ్రే మమ్మల్ని మోసం చేశాడు అని తెలిసినప్పుడు సిగ్గుపోతుంది బయటకు వచ్చి చెప్పుకుంటే అని చెప్పి కొంతమంది చాలా మనస్తాపానికి గురయ్యారు, చాలామంది మనస్తాపానికి గురయ్యారు. ఏమండి మరి మీరు బయటకు వచ్చి ఇట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా అంటే, లేదండి, ఇప్పుడు తల్లి తిట్టిందనో, తండ్రి తిట్టాడనో, అమ్మ కొట్టిందనో, అమ్మ గురించి మనం బయటకు వచ్చి చెడుగా చెప్పాం కదా అని చెప్పి వాళ్ళ సంస్కారాన్ని చాటుకున్నారు నా దగ్గర. బట్ ఈరోజు రాజు రవితేజ గారు కూడా ఒక మాట చెప్తున్నారు. కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగారు, ఏంటండి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టి మీరు కూడా పాపులర్ అవ్వాలనుకుంటున్నారా అంటే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పాపులర్ అవ్వాలనుకుంటే 20 సంవత్సరాలు నేను పాపులారిటీ గురించి ఆలోచించకుండా ఉండను. నేను చాలా సాధారణమైన కుటుంబమైన వ్యక్తి, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, మాది చాలా నార్మల్ కుటుంబం, ఐమ్ బిలాంగింగ్ టు తెలంగాణ ఫ్యామిలీ. బట్ నేను ఎక్కడ ఈ విషయాన్ని కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పదలుచుకోలేదు. నేను ఆయనతో పర్సనల్గానే నేను మాట్లాడాను, మనతో ఇంకా మీతో నేను కలిసి జర్నీ చేయలేను, ఎందుకంటే మనం పార్టీ పెట్టినప్పుడు సిద్ధాంతాలు వేరు, లక్ష్యాలు వేరు, బట్ ఇప్పుడు చూస్తుంది వేరు. మీలో భయంకరమైన మార్పు, మీలో ఆవేశం, కులాలను మతాలను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఒక కులాలను మతాలను రెచ్చగొట్టే ఒక శక్తిగా మీరు మారిపోతున్నారు. డివైడ్ అండ్ రూల్లా కులాలని మతాలని ఎందుకు మీరు డివైడ్ చేసి చూస్తున్నారు? ఇది చాలా భయంకరమైంది. ఇది ఇలాగే కొనసాగితే మీలా మిమ్మల్ని కోట్లాది మంది వ్యక్తులు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చాలా కష్టం అని చెప్పి చెప్పుకొచ్చారు. ఒక దుష్ట శక్తిలా పవన్ కళ్యాణ్ గారు మారిపోతారేమో అని భయంతో, ఆయన మేలు కోసమే ఇట్లా చెప్తే అన్న ఆయన మారుతారేమో అని నేను అంటున్నాను. బయటికి చెప్పి ఆయనని బద్నాం చేయాలనో, ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనో నేను అనుకోలేదు. కేవలం ప్రెస్ అనౌన్స్మెంట్లో జగన్మాత అని చెప్పి నన్ను సంబోధించడం వల్ల నేను మనస్తాపానికి గురై రియాక్ట్ కాకపోతే ఇది నిజమనుకునే ప్రమాదం ఉంది కాబట్టి నేను వచ్చి రియాక్ట్ అవుతున్నాను చెప్పారు. జగన్మాత అంటే జగన్మోహన్ రెడ్డి గారా అని కొంతమంది మీడియా ప్రతినిధులు అంటే, నేను వైసీపీకి వెళ్ళను, ఏ పార్టీకి వెళ్ళను, అసలు పొలిటికల్గా నేను రాను. మన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఆయనతో కలిసి పనిచేశాను. సో పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించే ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రశ్నించగానే ఖైమని లేస్తుంటారు అభిమానులు. ఇప్పుడు మరి మీరేం సమాధానం చెప్తారు? రాజు రవితేజ చేసిన కామెంట్స్ మీద పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ని ఆరాధించే అభిమానులు, ఆయన్ని దేవుడిగా కొలిచే భక్తులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అభిమానం అంటే మన నేత తప్పు చేసినా కూడా
ఇలా కాదు ఇలా ఉండండి సార్ అని చెప్పగలిగే స్వేచ్ఛ మనకు ఉండాలి. తప్పప్పుల్ని డిస్కస్ చేయగలిగే స్వాతంత్రం మనకు ఉండాలి. అది లేనప్పుడు అభిమానానికి అర్థమే లేదు. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.